చెప్పలేదు. ఒత్తిళ్లకు తలగ్గులేదు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆయన లెక్కేంటి? అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు కీలక నేతలను సైతం పక్కన పెట్టారు. వారు పెట్టిన ఒత్తిడికి తలగ్గలేదు. నేతల బెదిరింపులను సైతం లెక్క చేయలేదు. బెదిరించిన వాళ్లకు కూడా గట్టి హెచ్చరికలే పంపారు. చాలా మంది వెళ్లిపోయారు. అయినప్పటికీ చంద్రబాబు బెదరలేదు. నిజానికి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. కొందరైతే చంద్రబాబును పరోక్షంగా బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఈ ఒత్తిడులకు చంద్రబాబు తలగ్గలేదు. ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై అనూహ్యమైన ఒత్తిడొచ్చింది. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావును అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని, అవసరమైతే తాను వచ్చి 3 రోజులు ప్రచారం కూడా చేస్తానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. కాని కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించిన సర్వేలో బాబురావు గెలిచే అవకాశం లేదని తేలింది. ఇటీవల పార్టీలో చేరిన ఉగ్ర నరసింహారెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపొందుతారని టీడీపీకి నివేదిక అందింది. ఇదే విషయాన్ని బాలకృష్ణకు చంద్రబాబు చెప్పారు. బాబురావును దర్శిలో పోటీ చేయించాలని కోరారు. ఎందుకంటే దర్శిలో బాబురావు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ తరపున తమ బంధువు పోటీ చేస్తున్నారని బాబురావు చెప్పినప్పటికీ రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవని చంద్రబాబు తెగేసి చెప్పారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న సిద్ధా రాఘవరావు తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి దర్శి టికెట్ ఇవ్వాలని కోరినప్పటికీ చంద్రబాబు ఆయనకు సర్ది చెప్పారు. అనంతపురం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితే వచ్చింది. తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న అనంతపురం పార్లమెంటులో 3 నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని దివాకర్ రెడ్డి పట్టుబట్టారు. కళ్యాణదుర్గం, సింగనమల నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినా గుంతకల్లులో జితేంద్రగౌడ్కే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అనంతపురం నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరిని తొలగించాలని కోరినప్పటికీ చంద్రబాబు అంగీకరించలేదు. కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఐవీఆర్ఎస్ సర్వేలో భరత్కు అనుకూల ఫలితాలు రావడంతో ఎస్వీ మోహన్ రెడ్డికి నచ్చజెప్పారు. అధికారంలోకొచ్చిన వెంటనే కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఐవీఆర్ఎస్ సర్వేలో బ్రహ్మానందరెడ్డికి అనుకూలంగా ఫలితాలు ఉండడంతో ఆయన వైపే మొగ్గారు. తాడికొండలో తొలుత బాపట్ల సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రిని పోటీ చేయించాలని మొదట నిర్ణయించారు. రాజధాని రైతులు, వివిధ సామాజిక వర్గాల వారు, సమన్వయ కమిటీ నేతలు వచ్చి చంద్రబాబుకు అసలు విషయాలు వివరించారు. అంతకుముందు నియోజకవర్గ నేతలు కొంతమంది శ్రవణ్కు టికెట్ ఇవ్వొద్దని మరలా ఒత్తిడి తెచ్చినా అంగీకరించకుండా చివరి నిమిషంలో శ్రవణ్ను మళ్లీ తాడికొండకు ఎంపిక చేశారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి అరవింద్ బాబును ఎంపిక చేస్తారని తెలిసిన వెంటనే తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ని పొగుడుతూ ఇచ్చిన స్టేట్మెంట్ను, పార్టీ సభ్యత్వం లేని వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆ నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులు సీఎం నివాసానికి వచ్చి నినాదాలు చేశారు. కానీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఆయనకు ఇవ్వాల్సొచ్చిందని చంద్రబాబు తేల్చి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇదే తరహా ఒత్తిడిని చంద్రబాబు ఎదుర్కొన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా పోటీ చేయలేనని, సతీమణి వాణికి టికెట్ ఇవ్వాలని కోరడంతో పాటు జగ్గంపేట లేదా పెద్దాపురం నియోజకవర్గాలు కేటాయించాలని సీఎం వద్ద ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను చంద్రబాబు లెక్క చేయలేదు. ఎందుకంటే పెద్దాపురంలో చినరాజప్ప, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ పేరును చంద్రబాబు అప్పటికే ఖరారు చేయడంతో తాను ఆ 2 నియోజకవర్గాల్లో ఇవ్వలేనని తేల్చి చెప్పారు. సబ్బం హరికి విశాఖ పార్లమెంటు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించినప్పటికీ అక్కడున్న నేతలంతా ఎంవీఎస్ మూర్తి మనవడు భరత్కివ్వాలని సూచించారు. దీంతో చంద్రబాబు తాను అనుకున్న సబ్బం హరికి భీమిలి నియోజకవర్గాన్ని కేటాయించారు. ఇలా అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో తనపై వచ్చిన ఒత్తిడులను చంద్రబాబు లెక్క చేయలేదు. చివరకు బంధువులను సైతం దూరంగా పెట్టారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై అంతటా ఆమోదం పొందగా అక్కడక్కడా అసెంబ్లీ సీట్లపై అపశృతులు చోటు చేసుకున్నాయి. అయితే వీటిని కూడా సరిచేయాలని చంద్రబాబు నిర్ణయించారు.